హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ ఆడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అలాగే టెక్నికల్ పోస్టుల కింద ఉన్నటువంటి కొన్ని వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందులో మనకి నాన్ టెక్నికల్ పోస్ట్లు అని అలాగే టెక్నికల్ పోస్ట్లు అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు సో నాన్ టెక్నికల్ పోస్టులకి సంబంధించి ఫర్దర్గా స్కిల్ టెస్ట్ లేదు కాబట్టి వారికి ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా టెక్నికల్ పోస్టుల కింద ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది సో వీరికి స్కిల్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ రిజల్ట్ అనేది ఇస్తారు సో ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ వెబ్సైట్ లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను సో మీరు ఈ సైట్లోకి వచ్చి మీ యొక్క రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు క్వాలిఫై కానటువంటి క్యాండిడేట్స్ అంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ కానటువంటి క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఈ లింక్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మీకు సంబంధించిన స్కోర్ కార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని పోస్టులు మనకి పెంచినట్లుగా మనకి కాపీస్ట్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి కృష్ణా డిస్ట్రిక్ట్లో కొన్ని పోస్టులు పెరిగినట్లుగా మనకి కరిగండం నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ఇది కూడా చెక్ చేసుకోండి అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ పోస్టులకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చారు ఇక్కడ నాన్ టెక్నికల్ పోస్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి అటెండ్ అవ్వడానికి మీకు ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు ఏప్రిల్ టెన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ మధ్యన మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ఏ పర్టికులర్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి ఏ తేదీలో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందనేది ఇక్కడ మనకి ఇవ్వలేదు సో దీంతో చాలామందికి కన్ఫ్యూషన్ అయితే వచ్చింది సో మేము ఏ రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించి హైకోర్టు మనకి వెరీ సూన్ మనకి ఏ పోస్టులకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఏ తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రావాల్సి ఉంటుంది అనేది వెబ్సైట్లో మనకి షెడ్యూల్ అయితే పెడతారు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు ఏప్రిల్ టెన్త్ నుంచి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ మధ్యన మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి చూసినట్లయితే థర్టీన్త్ పాయింట్లో సిన్స్ సెవరల్ క్యాండిడేట్స్ ఆప్టెడ్ ఫర్ వేరియస్ పోర్ట్స్ ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్ అండ్ దే హ్యావ్ టు చూజ్ ఎ పోస్ట్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్ ద అదర్ పోస్ట్ ఇన్ ద అదర్ డిస్టిక్ట్ వుడ్ రిమైన్ వేకెంట్ ఎన్సీఏ సెకండ్ ఎలిజిబుల్ లిస్ట్ వుడ్ బి పబ్లిష్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్టర్ అప్టైనింగ్ ది డేటా ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నెసిటీ సిటీ ద థర్డ్ ఎలిజిబుల్ లిస్ట్ విట్ ఆల్సో బి పబ్లిష్డ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ కొంతమంది ఒక జిల్లా కాకుండా అంతకంటే ఎక్కువ జిల్లాలకు కూడా పెట్టుకునేటువంటి వారు ఉన్నారు సో అలాగే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు సో వారు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్నే చూస్ చేసుకోవాలి వాళ్ళ ఓన్ డిస్ట్రిక్ట్ కావచ్చు లేదా వేరే డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ కింద సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు ఏదైతే డిస్ డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకుంటారో చూస్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి డిస్ట్రిక్ట్కి సంబంధించి అది వేకెంట్ పొజిషన్ కింద మారుతుంది సో వాటిని ఫిల్ అప్ చేయడానికి సంబంధించి మేము సెకండ్ లిస్ట్ ఇస్తాము అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మాకు నెక్స్ట్ సిటీ ఉంటే ఓకే ఇక్కడ అన్నారు ఈవెన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ నెస్ సిటీ ద థర్డ్ ఎలిజిబుల్ లిస్ట్ వుడ్ ఆల్సో బీ పబ్లిష్డ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సెకండ్ లిస్ట్ ఉంటుంది అలాగే థర్డ్ లిస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది సో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ ఉంటుందని ఉంటుందనేది తెలుసుకోవాలి అంటే మీరు కొంచెం వెయిట్ చేయండి మీరు వెయిట్ చేస్తే మీకు మీకు షెడ్యూల్ అనేది వస్తుంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి వారికి ఒకరోజు ప్రాసెసర్ వారికి ఒకరోజు ఆఫీస్ అపార్ట్మెంట్కి ఒకరోజు ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టొచ్చు కాబట్టి మీకు తెలుస్తుంది అనమాట సో మీకు ఆ పట్ల డేట్ వచ్చినప్పుడు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి మీరు జూనియర్ అసిస్టెంట్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ డిగ్రీ ఒరిజినల్ డిగ్రీ ఉంటుంది కదా సో అవి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని తీసుకువెళ్లాల్సి ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వారికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఉంటుంది అది తీసుకువెళ్లాల్సి ఉంటుంది అలాగే ఎక్స్సర్విస్మెన్ క్యాండిడేట్స్ అయితే వారికి సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది అది తీసుకువెళ్ళాలి ఇంకా స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి సంబంధించి రిజల్ట్స్ ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో దానికి సంబంధించి కూడా మనకి హైకోర్టు సపరేట్గా లిస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంచెం వెయిట్ చేయండి సో స్పోర్ట్స్ కోట కింద సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే వారికి సంబంధించి ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఫామ్ ఫోర్ అని చెప్పేసి ఉంటుంది సో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు తీసుకువెళ్ళాలి ఇంకా స్టడీ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ ఇది సో స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్య మీరు చదివినటువంటి పర్టికులర్ ఆ ఫోర్ అకాడమిక్ ఇయర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి దాన్ని బట్టి మీ ఒక లోకల్ క్యాండిడేట్ అనేది డిసైడ్ అవుతుంది తర్వాత మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి అదే ఎంప్లాయీస్ అయినట్లయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అలాగే జిరాక్స్ డాక్యుమెంట్స్ కూడా తీసుకువెళ్ళాలి సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూసి మీకు ఇచ్చేస్తారు జిరాక్స్ డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ దగ్గర ఉన్నాయా లేదా అది ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే వెంటనే అప్లై చేసుకొని ఆ డాక్యుమెంట్స్ పొంది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెక్నికల్ పోస్ట్ కింద ఉన్నటువంటి మనకి పర్టికులర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ ఫర్దర్గా అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు అయితే ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీ అనుకుంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది సో షార్ట్ హ్యాండ్ రైటింగ్ అంటారు సో ఆ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది సో అది స్టెనోగ్రఫీ చేసినటువంటి వరకే తెలుస్తుంది ఓకే సో ఇందులో క్వాలిఫై అవ్వాలన్నమాట జస్ట్ క్వాలిఫై అయితే చాలు మీకు అంతకుముందు ఏవైతే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే జాబ్ ఉంటుంది కానీ ఈ స్కిల్ టెస్ట్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై కాకపోతే మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వచ్చినా కూడా మీకు జాబ్ రాదు ఓకే సో స్టెనోగ్రాఫర్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది తర్వాత డ్రైవర్కి సంబంధించి డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ అనేది పెడతారు అలాగే మెకానికల్ వర్క్స్ మీకు ఏమైనా వచ్చా లేదనేది చెక్ చేయడం జరుగుతుంది తర్వాత ఇంకా మిగిలింది ఏంటి టైపిస్ట్ కాపీస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఓకే సో వీటికి సంబంధించి టైప్ రైటింగ్ టైపింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే పెడతారనమాట ఐదర్ అది టైప్ రైటింగ్ టెస్ట్ కానీ టైప్ రైటర్ మీద కానీ లేకపోతే కంప్యూటర్లో మనకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఎంతైతే టైంలో మీ యొక్క మీకు ఇచ్చినటువంటి పర్టికులర్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది సో మీకు ఒక పాసేజ్ లాంటిది కానీ లేదా ఒక కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది లేదా హార్డ్ కాపీ ఇవ్వచ్చు సో అది చూసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇన్ ద టైంలో సో అది మీరు ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కరెక్ట్గా టైప్ చేస్తే మీరు క్వాలిఫై అవుతారు లేదు అంటే డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి ఈ సో ఈ విధంగా మనకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది వన్ ఇస్టు త్రీ రేషియోలో దీనికి సంబంధించిన క్యాండిడేట్స్ని తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించిన డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు మీరు రెగ్యులర్గా మీ యొక్క వెబ్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి వెళ్లాల్సినటువంటి క్యాండిడేట్స్ కూడా వెబ్సైట్ చూస్తూ ఉండండి వెబ్సైట్లో మీకు షెడ్యూల్ అయితే పెడతారు అప్పుడు మీరు ఆ షెడ్యూల్ ప్రకారం డాక్యుమెంట్ వెరిఫికేషన్గా అటెండ్ అవ్వాలి ఓకే సో ఈ విధంగా మీరు ఫర్దర్గా జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అటెండ్ అవ్వండి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్